ప్రజల దాహార్తి తీర్చడానికి ఈరోజు బొల్లాపల్లి మండల కేంద్రమైన బొల్లాపల్లిలో మండల జనసేన పార్టీ నాయకులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి మరియు వినకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు నిశంకర్రావు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. మీ అందరూ తెలిసిన విషయమే, దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి వరికిపూడి సార్ ప్రాజెక్ట్ అనేది చాలా అత్యంత ఆవశ్యక కలిగిన ప్రాజెక్ట్. దీన్ని గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ రాజకీయ లబ్ధిగా ఉపయోగించుకొని కేవలం ఈ బొల్లపల్లి మండలం వాసుల్ని ఓటర్లుగానే వాడుకున్నారు తప్పితే సమస్యను పరిష్కారం చేసే పరిస్థితి లేని ఈ సందర్భంలో మరి వరికిపూడి సాల ప్రాజెక్ట్ గురించి నేను జనవాణిలో పెట్టడం, పవన్ కళ్యాణ్ గారు చాలా వేగంగా స్పందించడం, ఆ వరికిపూడి సాల ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు కావాలని నన్ను అడగటం, ఇక్కడ మన బొల్లపల్లి మండలం జనసైనిక సహాయంతో చాలా ఇబ్బంది అయినా కూడా మరి పెద్దాని రమణారావు గారి సలహాలు సూచనలు తీసుకొని వెల్దుర్తి మండలంలోని మరి వరికిపూడి సాల దగ్గరికి వెళ్తే అక్కడ పరిస్థితి దారుణం ఉంది. ఇక్కడ చెప్పిన నాయకులకు కానీ అక్కడ జరిగే సంఘటన సంబంధం లేదు. ఇదే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు 2019 ఎన్నికలకు ముందు మరి ఇక్కడ అయ్యన్నపాలెం పక్కన మర్రిపాలెంలో ఒక హామీ ఇచ్చున్నాడు, రేపు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వరికపూడి సేవల ప్రాజెక్టు పూర్తి చేసి ఈ అయ్యన్నపాలెంలో ఈ చుట్టుపక్కల ప్రతి గ్రామంలో కోలాయిలు ఇచ్చి ప్రతి ఒక్క కళల ఆనందం చూసిన తర్వాతనే నేను ఓట్లు అడుగుతాను, అలా కాకుండా నేను మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలు మిమ్మల్ని ఓట్లు అడిగితే నా చొక్కా పట్టుకుని నిలదీయండి అన్నాడు. ఇప్పుడు ఈ ఇష్యూని నేను రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లి ఎప్పుడైతే ఈ ఇష్యూని నేను ఒక వీడియో రూపంలో బయటపెట్టానో ఇప్పుడు అధికార యంత్రాంగం కదిలింది, అన్ని రాజకీయ పార్టీలు అప్రమత్తమని దాని పర్యవసానమే ఒక 10 రోజుల క్రితం వినుకొండలో రాష్ట్ర స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి వడ్డే శోభనాథ్ దిశ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి తులసిరెడ్డి, అందరికి నమస్కారం, జై జనసేన. సమస్యలు ఎక్కడుంటే అక్కడ జనసేన పార్టీ ఉంటుంది, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడితే అక్కడ జనసేన పార్టీ ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో జనసేన గ్యారేజ్ ఇక్కడ ప్రజా సమస్యలు పరిష్కరించబడను, అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, సమస్యలు అంటూ వస్తే జనసేన అది అధినేత పవన్ కళ్యాణ్ గారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనవాణిలో రాష్ట్రం నలుమూల నుంచి ఎటువంటి సమస్యలున్నా అతను జనసేన పార్టీకి ఓటేసినా వేయకపోయినా అతను ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా కూడా ఆ సమస్య ఉంటే ఆ సమస్యను తెలుసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కారం చేసే గొప్ప ఆలోచన ఒక జనసేన పార్టీ మాత్రమే జరుగుతుంది, అది ఒక పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈరోజు ప్రత్యేకించి ఇప్పుడు రాష్ట్రంలో ఎండలు విపరీతంగా ఉన్నాయి, మరి నీటి సమస్య బాగా ఉంది, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నీటి సమస్య కేరా పడ్డం మన వినుకొండ నియోజకవర్గం, ప్రత్యేకించి వినుకొండ నియోజకవర్గంలో కూడా ఇదే బొల్లపల్లి మండలంలో నాకు గండిగనమల తండ కానీ, గంగుపల్లి తండ కానీ, చక్రాయపాలెం తండ కానీ, అదేవిధంగా మేకలదిండు తండ, రేమిడిచర్ల, గుమ్మడంపాడు, ఈ విధంగా ప్రతి ఒక్క తండా నుంచి కూడా నీటి సమస్య బాగుంది. దయచేసి నీటి సమస్య తీర్చండి అన్న సందర్భంలో